మరో షాక్. బీజేపీలో చేరిన జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, పార్టీ సభ్యత్వం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్, లక్ష్మణ్ రావుజీవ్ చంద్రశేఖర్ ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ, బీజేపీలో చేరిన నాగర్కర్ణుల ఎంపీ. అసలు వీళ్ళని బీజేపీకి ఇవ్వడం తోలుతుండా, వీళ్ళే పోతుర్రా. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ కు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. శుక్రవారం బీబీ పాటిల్ కు ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను పాటిల్ మర్యాద పూర్వకంగా కలిశారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కు మరో షాక్. బీఆర్ఎస్ కు షాక్ నిజంగానే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అభ్యర్థులను బీజేపీకి పంపుతా ఉన్నాడా కేసీఆర్ అనేది ఒకసారి పరిశీలించాలి. ఇక అత్యంత ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నట్టు బీజేపీ టికెట్ కోసం. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ టికెట్ కోసం వారం రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్నట, నన్ను చేర్చుకొని బీజేపీ టికెట్ ఇయ్యని చెప్పి వాళ్ళ నాయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాయనే పోయి ఇక్కడ కాళేశ్వరం దగ్గరకు పోయి ఆయన ఆ పర్యల ఆ త్వరలో ఇటు మూతిపెట్టి చూస్తూ ఉన్నాడు. అలా కందిరిగా తెచ్చుంటే అలా కందిరిగా తిట్టి బొందిరిగా తిట్టుంటే పరిస్థాన అయిపో కానీ ఇగో హలో 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 మల్లారెడ్డి ఏమో కాళేశ్వరం కాడ, మల్లారెడ్డి కొడుకేమో కమలం పువ్వు టికెట్ కోసం ఢిల్లీ కాడ. ఇప్పుడు మల్లారెడ్డి మరి బీజేపీకి పోతాడా, బీఆర్ఎస్ ఉంటాడా, లేకపోతే ఈ రెండు కలిపే జరుగుతున్న వ్యవహారం అనేది పరిశీలించాల్సినటువంటి అంశం. ఇక వీళ్ళని కేసీఆర్ఏ దోలుతుండా ఏందనేటువంటి ఆతృత కనిపిస్తూ ఉంది.